वेलकम टू जगन विलेज ड्राइव महेंद्रा ट्रैक्टर आयल चेंज चूदा मैं सेल्फ चेंज चूदा चाल मंदी मेकानिक चला फोन मैं अवेलेबल चला चला लांग अवेलेबल काबट्टी मैं सेल्फ ईजी चुस्कड़ो चूदा ओके मतलब चूंता ओके పోషన్ లోపల ఉంటాయి కాబట్టి బానట్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కొత్త ఆయిల్ పోసేది అయితే ఇదే ఇందులోకి వెళ్ళి ఆయిల్ పోయాలి ఎందుకంటే మనం 400 గంటల కోసం ఆయిల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పిన తర్వాతనే మనం ఆయిల్ తీయాలి ఎందుకంటే ఇది హెయిర్ పోతుంది కాబట్టి ఉన్న ఆయిల్ మొత్తం कचरा उन्ना बैठक ओके 4 नंबर साइज यूज मन दाखी 24 वस्तु मन आयल आई चुद मन आई 24 नंबर बिटे वस्तु स्पैनर 24 नंबर एपड़ना मन रिंग आना यूज मतलब रास्ट सेट बॉक्स बिटना यूज एंकंटे वेरे यूज मन को नट स्लिपटी बागे ओके चूस मेन మొత్తం ఆయిల్ అయితే ఖరాబ్ అయిన చూశారు మొత్తం గ్రేస్ టైప్ అయింది మొత్తం గషి గషి తయారైంది ఎందుకంటే మనం తొందరగా ఆయిల్ చేంజ్ చేసుకుని బాగుండదు ఎందుకంటే నాకు టైం లేక నేను చేంజ్ చేయలేను మొత్తం ఇలా మారిపోయింది ఆయిల్ చూడండి మనం అయితే ఆయిల్ చేంజ్ 350 నుంచి 400 గంటలు ఖచ్చితంగా చేంజ్ చేయాలి నేనైతే చేంజ్ చేయలేను మొత్తం ఆయిల్ చూశారు కదా మొత్తం గ్రేస్ టైప్ తయారైంది ఇదైతే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా చేంజ్ చేయాలి ఇది ఓకేనా ఏదే మనం బెల్ట్తో తిప్పుకోవాలి మన దగ్గర బెల్ట్ లేదు కాబట్టి ఆప్షన్ వేరే ఏం లేదు చేతితో వెళ్తుంది మామూలుగా అయితే అది వెళ్ళట్లేదు అందుకనే స్క్రూ డ్రైవర్తో తీస్తున్నా అలా కూడా వెళ్ళట్లేదు హోల్ కొట్టేసి తీస్తే అయిపోతుంది అలా సెంటర్లో హోల్ కొట్టి తింపితే ఈజీగా వెళ్ళిపోతుంది అదైతే ఎలాగో మనకు ఉపయోగపడది మనం కొత్త చేంజ్ ఇస్తాం కాబట్టి అలా చేంజ్ తీసేసినా నడుస్తుంది మనకు చూసారు కదా ఇది అంత వరీ ఇట్లా అందులో ఆయిలే ఉంటుంది మనం మన కాలిపోయిన ఆయిల్ ఉంటాయి వేరేది ఏమి ఉండదు అందులో అలా తీసినా సరిపోతుంది దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు అంటే బెల్ట్తో అయితే ఈజీగా వెళ్తుంది ఇలా బెల్ట్ పెట్టి తింపేస్తే వెళ్ళిపోతుంది మన దగ్గర లేనప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు ఇదే ఉపయోగపడుతుంది ఓకేనా చూసారు అయ్యో లోపల పడిపోయింది ఆయిల్ మొత్తం కింద పడిపోయింది కదా ఇవి వచ్చేసి డీజిల్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ కూడా రెండు చేంజ్ చేయాలి ఈ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం డీజిల్ కచ్చర వస్తుంది కదా ఇక్కడ మొత్తం మనం కాపాడుతుంది ఫిల్టర్ ఇవి డీజిల్ ఫిల్టర్ చూసారుగా వీటికైతే 14 నెంబర్ స్పానర్ వస్తుంది ఈ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇవి రెండు ఫిల్టర్ మనము అక్కడికి వర్క్షాప్కి వెళ్తే ఆయిల్ చేంజ్ అంటే మొత్తం ఫిల్టర్తో సహా ఇస్తాడు డీజిల్ ఫిల్టర్ రెండు ఇస్తాడు రెండు కూడా చేంజ్ చేసుకోవాలి అన్నీ మనం ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఆయిల్ చేంజ్ టైంలో చేసుకుంటే బాగుంటుంది దీని గురించి పక్క ఇదేం ఉండదు 14 నెంబర్ స్పానర్ వస్తుంది దీనికైతే చూశారు కదా ఇప్పుడు ఫిల్టర్లు అయితే ఇప్పిన తర్వాత మొత్తం లోపల ఉంది ఫిల్టర్ అయితే ఎట్లా అవి పనికిరావు కొత్త వేస్తాము ఇవి ఉన్నాయి చూడు బాక్సులు ఇవి మాత్రం క్లీన్ చేయాలి లోపల సైడ్ అయితే మొత్తం కచ్చర వస్తుందని లోపల లోపల క్లీన్ చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి అవి మొత్తం తిప్పగానే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఇంకా దాన్ని మొత్తం చూసుకోవచ్చు ఫిల్టర్ అయితే తిప్పేశాను ఈ ఓవరింగ్లు ఇవి రెండు ఓవరింగ్లు కూడా చేంజ్ చేసుకోవాలి ఆ ఓవరింగ్ లేకపోతే ఇప్పుడు మనకు డీజిల్ లీక్ అవుతుంది రెండు ఓవరింగ్లు కూడా ఉంటాయి చూసారా ఓవరింగ్లు అయితే పోయాయి ఆ ఓవరింగ్ కూడా చేంజ్ చేస్తే బాగుంటుంది ఓవరింగ్ చేంజ్ చేసి మొత్తం క్లీన్ చేస్తే ఇది ఉంటుంది ఎందుకంటే లోపల ఓవరింగ్ కట్ అయ్యి కొద్దిగా ఇది ఉన్నా కానీ మనకు మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది కాబట్టి ఓవరింగ్ చేంజ్ చేయాలి
ఓవరింగ్లు అయితే ఓవరింగ్లు వేసేసి చూసారా, ఓవరింగ్లు అయితే లోపల బరాబర్ కూర్చునే పెట్టాలి, చూసుకుంటా రెండిట్లలో గ్యాప్ ఉండదు, గ్యాప్లో కూర్చునే పెట్టాలి రెండు. కూర్చునే తర్వాత ఫిల్టర్ లెక్కిస్తే అయిపోతుంది, డీజిల్ ఫిల్టర్ చూసండి, ఇక్కడే అక్కడే చూసుకుంటే ఎక్కాలి, ఏది ఎటు సైడ్ ఎక్కాలో ఇప్పటికప్పుడు చూసుకోవాలి, చూసిన తర్వాత ఎక్కాలి. డీజిల్ ఫిల్టర్ వచ్చేసి అయితే ఇవి, ఎందుకంటే మనం టైట్ చేసేటప్పుడు ఫుల్ టైట్ మంచిగా అంటే చూసుకుంటూ టైట్ చేయాలి, అది ఓవర్ టైట్ చేసినా కానీ మనకు నట్ స్లిప్ అవుతుంది లోపల, ఇది ఉంది చూడు దాంట్లో, చూసుకుంటే ఎక్కించుకుంటే బాగుంటుంది. ఓకే మనం అలాగే ఫిల్టర్లు ఎక్కించిన తర్వాత పంపు కొట్టాలి, ఎందుకంటే డీజిల్ ఫిల్టర్లు ఉన్నాయి కదా, అందులో డీజిల్ ఫిల్అప్ చేయాలి ఫుల్. ఫిల్అప్ చేయకుండా మళ్ళీ బండి మనకు స్టార్ట్ కాదు, డీజిల్ అయితే ఫిల్అప్ చేయాలి అందులో ఖచ్చితంగా. ఫిల్అప్ చేయకుంటే మనకే ప్రాబ్లం, స్టార్ట్ కాదు మళ్ళీ మనకు అర్థం కాదు, డీజిల్ ఫిల్అప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది మనకు అర్థమైతే, మనకు పంప్ అయితే హార్డ్ అవుతుంది ఫిల్అప్ అయిన తర్వాత, పంప్ హార్డ్ అయిన తర్వాత ఫిక్స్ చేసేయాలి దాన్ని. ఈ ఫిల్టర్ వచ్చేసి కొత్తది ఫిక్స్ చేసేస్తాం, రిటర్న్ ఫిక్స్ చేసే అయిపోతుంది. ఈ కొత్త ఫిల్టర్ పాత అయితే హోల్ కొట్టేసి తీసేసాను కదా, ఇది కొత్తది మామూలుగా హ్యాండ్తో టైట్ చేస్తే సరిపోతుంది, దానికి అంత పానా పెట్టే అవసరం లేదు. ఓకేనా, మనం రిటర్న్ అయితే ఆయిల్ బోల్ట్ ఫిక్స్ చేసుకోవాలి, ఫిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేయాలి, ఫుల్ టైట్ చేయాలి. మన కొద్ది కూడా లూజ్ ఉన్నా మనకు అర్థం కాదు ఆయిల్ లీక్ అవుతుంది, మొత్తం ఫిట్ చేసిన ఆయిల్ పోసిన తర్వాత మనం ఒక్కోసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అది లీక్ అయింది అనుకో మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది, ఆయిల్ తక్కువ అవుతుంది ఇంజన్లో. ఓకేనా, ఆయిల్ బకెట్ అయితే ఇది 7.5 లీటర్స్, 7.5 లీటర్లు, అది ఒరిజినల్ మహేంద్ర ఆయిలే. మనము ఆయిల్ ఒరిజినల్ వాడితేనే బాగుంటుంది, కంపెనీ వాడితేనే మనకు సర్వీస్ బాగుంటుంది, డీజిల్ యావరేజ్ కూడా బాగుంటుంది. మనం ఆయిల్ చేంజ్ చేయకపోవడం వల్ల బండి కూడా పొగ బగ్గవారు వస్తుంది, అలాగే డీజిల్ యావరేజ్ రాదు, పికప్ కూడా డౌన్ అవుతుంది. చూడండి మనం ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ అయితే ఎలా స్మూత్ సౌండ్ వస్తుంది, ఏ వెహికల్ అయినా కనీసం మన బైక్ అయినా కానీ సౌండ్ మాత్రం చాలా స్మూత్గా వస్తుంది, అబ్జర్వ్ చేసారో లేదో మీరు చెక్ చేయండి ఒకసారి. ఆయిల్ చేంజ్ చేయకముందు ఎక్స్పైర్ అయిపోతే సౌండ్ డిఫరెంట్గా వస్తుంది, ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత కొద్దిగా చాలా అంటే చాలా చాలా స్మూత్గా వస్తుంది మనకు సౌండ్ వింటేనే, చాలా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు ఆయిల్ చేంజ్ మీరు వెహికల్స్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి సౌండ్ని, అయితే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఆయిల్ పోయడానికి మన దగ్గర గౌరవ లేదు, గౌరవ లేనప్పుడు ఇది ఆల్ట్రేషన్ చేశాను, ఇది పరగల కొట్టి ఆయిల్ పోయడానికి మన దగ్గర గౌరవ లేనప్పుడు ఆల్ట్రేషన్ చేశాను, దీంతో తిప్పవచ్చు చూద్దాం వస్తుందా రాదా. స్లోగా పోయాలి ఎందుకంటే మనం ఆయిల్ అందులో స్పీడ్ పోదు కాబట్టి హోల్ లోపల చిన్న ఉంటుంది. అయ్యో అదంతో వస్తలేదు, కాటన్ పెట్టి చూద్దాం కాటన్ తోటి వస్తుందా రాదా, అయినా వస్తలేదు, మొత్తం ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. అందులో లోపల జాలి ఉంటుంది, జాలి తీస్తే అర్థమవుతుంది మనకు, జాలి తీసేసిపోతాము, జాలి తీసేసి వస్తుంది కావచ్చు, జాలి తీసేసి వస్తుంది ఏం కాదు, జాలి తీసి కూడా పోయచ్చు. కానీ చాలా స్లోగా వేయాలి, బాగా స్పీడ్ పోసిన దాని ఇబ్బంది పడాల్సింది, ఎందుకంటే ఆయిల్ మొత్తం కింద అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే చాలా పోయింది కింద, చాలా వరకు ఆయిల్ ఒలికిపోయింది కింద అయితే. ఆయిల్ అయితే పోయడం అయితే అయిపోయింది, కొద్ది ఏనుంది, ఆయిల్ పోసిన తర్వాత ఇంకేముంది బండి స్టార్ట్ చేసలే మనం. ఆయిల్ అయితే పోయడం అయిపోయింది, బండి స్టార్ట్ చేసి మళ్ళీ జాలి లోపల ఫిక్స్ చేసేసి పెట్టేసి తర్వాత క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది మన పని అయితే అయిపోతుంది. పంపు కొట్టాను స్టార్ట్ అవ్వట్లేదు, పంపు డీజిల్ ఫిల్అప్ కాలేదు అందులో, ఇప్పుడు ఫిల్అప్ అయితే అయింది, ఫిక్స్ చేసేసాను, ఫిల్అప్ అయిపోయింది, ఫిక్స్ చేసేసాను అయిపోయింది. మొత్తం చూసుకుంటే మన ఆయిల్ ఆయిల్ చేంజ్ అయిపోయింది, ఇంత సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, ఆయిల్ చేంజ్ చేయడం పెద్ద ఇది కాదు, ఆయిల్ చేంజ్ చేయడం అయితే ఒక చాలా చిన్న ప్రాసెసే మనకు, మెకానిక్ క్లీన్ టైంలో మనం చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్ చూసారుగా,
అయిపోయింది. ఓకే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్, నా వీడియోస్ చూడడానికి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ.